నుంచి లీక్ అయిందన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. అక్కడి నుంచి వచ్చిన ఒక్క వైరస్ ఇంత ప్రమాదకరంగా మారితే మిగతా ల్యాబ్ల పరిస్థితి ఏంటి? ప్రపంచవ్యాప్తంగా వైరస్లపై ప్రయోగాలు జరిపే ప్రయోగశాలలు ఎన్ని ఉన్నాయి? వాటిలో భద్రతా ప్రమాణాల పరిస్థితి ఏంటన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో పుట్టిన కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందని పలువురు నిపుణులు బలంగా చెబుతున్నారు. అయితే ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే వైరస్లపై ప్రయోగాలు చేసే ల్యాబ్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమేనన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాబ్లు, వాటిలో వైరస్లపై జరుగుతున్న ప్రయోగాలు, భద్రతా ప్రమాణాల పరిస్థితి లాంటి అనేక అంశాలకు సంబంధించి న్యూక్లియర్ థ్రెట్ ఇనిషియేటివ్ విస్తృతంగా స్టడీ చేసి నివేదిక విడుదల చేసింది. వరల్డ్వైడ్ 23 దేశాల్లో 59 వైరాలజీ ల్యాబ్లున్నాయి. చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ ప్రపంచంలోనే అతిపెద్దది. దాని విస్తీర్ణం 3000 చదరపు మీటర్లకు పైనే ఉంటుంది. 11 ల్యాబ్లు 1000 చదరపు మీటర్ల పైన, మరో 11 ల్యాబ్లు 20 నుంచి 1000 చదరపు మీటర్ల మధ్య, 22 ల్యాబ్లు 200 చదరపు మీటర్ల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. మరికొన్ని ల్యాబ్ల గురించి సమాచారం లేదు. ఈ వైరాలజీ ల్యాబ్లలో వైరస్లు, సూక్ష్మజీవులపై పరిశోధనలు చేస్తుంటారు. అందులో మందులు, వ్యాక్సిన్లు లేని అత్యంత ప్రమాదకరమైన వైరస్లపై ప్రయోగాలు చేసే ల్యాబ్లకు బయోసేఫ్టీ లెవెల్ 4 భద్రతా ప్రమాణాలు తప్పనిసరి. దీనికి అత్యంత కఠినమైన నిబంధనలు ఉంటాయి. బీఎస్ఎల్ 4 ల్యాబ్లలో పరిశోధకులు మొత్తం శరీరాన్ని కప్పేసి లోపలి నుంచే ఆక్సిజన్ అందించే ప్రెషరైజ్డ్ సూట్స్ ధరించాల్సి ఉంటుంది. బీఎస్ఎల్ 4 ల్యాబ్లున్న 22 దేశాల్లో భద్రతా రక్షణ ప్రమాణాలపై న్యూక్లియర్ థ్రెట్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. ఆయా దేశాల్లో పరిస్థితులు, చట్టాలు, విధానాలు, రక్షణ చర్యల ఆధారంగా అంచనాలు వేసింది. ప్రమాదకర సూక్ష్మజీవులు లీక్ కాకుండా చేపట్టే కట్టుదిట్టమైన బయోసేఫ్టీ చర్యల్ని పరిశీలిస్తే 6 దేశాల్లో ఉత్తమంగా, 11 దేశాల్లో మధ్యస్థంగా, 5 దేశాల్లో తక్కువగా ఉన్నాయి. ప్రమాదకర వైరస్లను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా జీవాయుధంగా విడుదల చేయకుండా తీసుకునే బయోసెక్యూరిటీ చర్యలు 5 దేశాల్లోనే బాగుండగా 8 దేశాల్లో మధ్యస్థంగా, 9 దేశాల్లో చాలా తక్కువగా ఉన్నాయి. వైరాలజీ ల్యాబ్లు ఉన్నా లేకున్నా మొత్తంగా 195 దేశాల్లో బయోసేఫ్టీ, బయోసెక్యూరిటీ పరిస్థితుల్ని ఎన్టీఐ పరిశీలించింది. 60% దేశాల్లో బయోసేఫ్టీ దారుణంగా ఉందని, బయోసెక్యూరిటీ చర్యలైతే 80% దేశాల్లో అతి తక్కువగా ఉందని తేల్చింది. మొత్తం ల్యాబ్లలో 60% ప్రభుత్వ రంగంలో, 20% యూనివర్సిటీల ఆధ్వర్యంలో, మరో 20% ప్రైవేట్ సంస్థల పరిధిలో కొనసాగుతున్నాయి. వైరస్లు, ఇతర సూక్ష్మజీవుల సామర్థ్యం, వ్యాప్తి, సోకితే వచ్చే లక్షణాలు, వాటి నిర్మాణ క్రమం, ఎదుర్కొనేందుకు తోడ్పడే అంశాలపై ప్రయోగాలు నిర్వహిస్తుంటారు. 59 ల్యాబ్లకు గాను 46 ల్యాబ్లు పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఒకవేళ వైరస్ లీక్ అయితే దాని ప్రభావం వేగంగా ఎక్కువగా ఉంటుంది. ఐ
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం బీఎస్ఎల్ 4 ల్యాబ్లు ఉన్న దేశాన్ని బయోసేఫ్టీ సెక్యూరిటీ కోసం చట్టాలు చేసి ల్యాబ్లపై నిఘా పెట్టాల్సి ఉంటుంది. ప్రమాదకర ల్యాబ్లు ఉన్న దేశాల్లో సగానికన్నా తక్కువ దేశాలు మాత్రమే ఇంటర్నేషనల్ బయోసేఫ్టీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ గ్రూప్లో సభ్యులుగా ఉండడం గమనార్హం. ల్యాబ్లలో చేసిన పరిశోధనలు దుర్వినియోగం కాకుండా కఠిన చట్టాలు విధానాలని ఆస్ట్రేలియా, కెనడా, యుఎస్ మాత్రమే అమలు చేస్తున్నాయి. జర్మనీ, స్విట్జర్లాండ్, బ్రిటన్ దేశాల్లో పలు నిబంధనలు ఉన్నాయి. మిగతా చోట్ల ఈ పరిస్థితి లేదని ఎన్టీఐ తేల్చింది. For more updates, please subscribe 99TV Telugu.